అక్కడ సన్నివేశం చూస్తే నిజంగా ఎవరికైనా సరే కళ్ళు చెమర్చిపోతాయండి. ఆ చిన్న బిడ్డ అమ్మకి ఇష్టమైన పాట అంటూ అమ్మ బాడీ దగ్గర ఉండి ఆ హిందీ పాట పాడుతూ, అమ్మ లేమ్మా నీకు ఇష్టమైన పాట పాడుతున్నాను, కదులమ్మ మాట్లాడమ్మా చెప్పమ్మాట ఉంటే బా అసలు అది హృదయ విదారకమైనటువంటి ఇది. ఏ ఎవరికి ఇలాంటి కష్టం రాకూడదు, ఇలాంటి నిష్క్రమణ, ఎలాంటి హింతు లేని నిష్క్రమణ మాత్రం ఉండకూడదు. అండ్ ఉత్తేజ్ నాకు పరిచయం 96లోనే హిట్లర్ సినిమా నుంచి, బట్ ఎప్పుడో ఒక గర్భాన పుట్టంత తమ్ముళ్లాగా అతను అంత ప్రేమ చూపేవాడు. అలాంటిది నేను కూడా అదృష్టంగా భావిస్తూ అతనితో పాటు ఆ అనుబంధం అలా కొనసాగిస్తూ వచ్చాను. నాకు ఎందరో తమ్ముళ్ళు, ఆ తమ్ముళ్ళో తనప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి ఒకసారి తను చెప్తూ, నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్, గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోతో పాటు మీ ఫోటో పెట్టుకున్నారు మా ఇంట్లో అంటే ఆశ్చర్యపోయాను. అదేంటిది, నాకేం అంత అర్హత ఉంది? మీలాంటి చిన్నపిల్లలు పెట్టుకున్నారంటే కనుక అర్థం ఉంది, కానీ నాన్నగారు లాంటి అంత పెద్ద ఆయన, అంతటి ఒక ఆసియా ఆదర్శ మనిషి నా ఫోటో పెట్టుకోవడం ఏంటి స్వాతంత్ర సమరయోధులతో పాటు అంటే, ఈ సొసైటీకి మీరు యాక్టర్ కాదు కానీ మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల నాన్న దృష్టికి వచ్చి ఎంతోమంది ఆయన దగ్గర తను ఈ విషయాలు చెప్పి లబ్ధి పొందిన వాళ్ళు చెప్తుంటే అబ్బాయి ఇంతకంటే ఇంకేముంది మానవత్వానికి అంటూ నీ ఫోటో పెట్టారంటే నేను ఆయన చూడాలి, కలవాలి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలంటూ ఆ సమయంలో నేను ఇంటికి వచ్చాను 1999లో. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాను, ఆయనతో పాటు కూర్చున్నాను, మర్చిపోలేదు.